ఆధారిత విధానంలో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించారని వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని మమ్మ షాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో సన్నరకం వరి సాగు చేయడం వల్ల మంచి దిగుబడితో పాటు మార్కెట్లో మద్దతు ధర ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ప్రతి రైతు పాటించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న పూర్ణయ్య, పలు శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. యూరియా ఎంత అవసరం అంటే ఒక ఎకరాకు వరి నాటేసుకుంటే 70 కిలోలు మాత్రమే యూజ్ అవుతుంది. అంటే యూరియా వాడకాన్ని కూడా ఇక్కడ తగ్గించాలన్నటువంటి విషయం. రైజోబియం బ్యాక్టీరియా వల్ల ఆ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది ఇంకోటి ఏం చేస్తుందంటే నేల అనేది వర్షం పడ్డప్పుడు నేల కోతకు గురి కాకుండా చేస్తుంది. నేల యొక్క సారవంతతను పెంచుతుంది. నేల యొక్క సారవంతతను పెంచడం వల్ల అధిక దిగుబడులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దిగుబడులు రావడానికి ఇంకా మనం ఇప్పుడైతే ఫర్టిలైజర్లు ఎక్కువ వాడుతున్నాం కానీ వెనకటి రోజులలో మీ అందరికీ తెలుసు గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మీరు అందరూ కల్టివేషన్ చేస్తూ ఉన్నారు, పంట సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి ఎరువులు వేస్తే ఏ విధమైనటువంటి పంట ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నటువంటి విషయం తెలుసు. ఇంతకుముందు జనుము జీలుగా తల్లుతుండే, జనుము జీలుగా వచ్చినాయి మనకు. జనుము అయితే ఇప్పుడు అవైలబిలిటీలో లేదు ఎక్కువ, కానీ